దేవసేన, సచ్చేలోగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చూడాలని నువ్వు, కసిదీరా 100 సార్లు చూడాలని నేను శ్రీమంతుడు సినిమాని, నీ కొడుకు బాహుబలి కంటే అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు సినిమాని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చూడాలని నేను, సచ్చేలోగా 100 సార్లు చూడాలని నువ్వు. రాజమాత శివగామి, ఈ అర్ధరాత్రి సంటి పిల్లోని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మా అంతఃపుర కాంతలో శ్రీమంతుడని ఎవరో మహేష్ బాబు సినిమా వచ్చిందిట, వాడు నా బాహుబలి కంటే అందముగా చక్కగా ఉన్నాడంట, అదేమిటో చూద్దాం పరికిద్దామని వెళ్తున్నాం. మన అంతఃపుర కాంతల మనసే దోచాడంటే ఈ రాజ్యంలో, మహిష్మతి రాజ్యంలో బాహుబలే ఒక్కడే ఉండాలి. అంతేగాని ఒక వారంలో 2 కత్తులు ఇవ్వడం అటువంటిది. ఈ శ్రీమంతుడు ఎవరు, ఈ మహేష్ బాబు ఎవరు అని వేగులకి చెప్పాను తెలుసుకురమ్మని. వారు కాలయాపన చేస్తున్నారు. మాకు తెలిసిన విషయం ఏమంటే వారు కూడా ఆ శ్రీమంతుడు మత్తులో పడి ఆ సినిమా హాల్లోనే కూర్చొని కొట్టుకుమిట్టుకులాడుతున్నారట. అసలు ఈ శ్రీమంతుడు ఎవరు, ఈ మహేష్ బాబు ఎవరు అని చూద్దామని వెళ్తున్నాం. ఎందుకంటే ఇతను ఇతర దేశ గూఢాచార, మన రాజ్యం మీద దండెత్తడానికి వచ్చిన కాలకేయ వంశస్థుడా, చూడటానికి వెళ్తున్నాం. అమ్మా శివగామి, చూసొచ్చారా మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని? చూశాను. ఏమా అందం, ఆశ్చర్యమేసింది. మరి ఏమి తిని పెరుగుతున్నాడు ఈ మహేష్ బాబు అని. నా బాహుబలి కంటే ఎంతో చక్కగా అందంగా ఉన్న ఈ మహేష్ బాబు, ఈ సినిమా సూపర్ హిట్ అయిందని మన అంతఃపుర కాంతలు చెవులు కొరుక్కుంటే ఏమో అనుకున్నాను. అది అక్షర సత్యం, అక్షరాల నిజం. ఇది నా శాసనం. మన మహిష్మతి రాజ్యంలో ప్రతివారు శ్రీమంతుడు సినిమా చూడాలని ఒక శాసనం చేస్తున్నాను. ఇది నా శాసనం, అమలు పరచండి. శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పండి. నా రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు, ఆఖరికి మనం జయించిన కాలకేయ రాజ్యం కూడా, ఈ శ్రీమంతుడు సినిమాని చూసి ఆనందించాలి. ఏమా అందం ఆ శ్రీమంతుడిలో, మహేష్ బాబు అందం. అసలు సూర్య చంద్రులు ఒక్కటే కిందకి దిగి వచ్చారా అన్న అందంగా, అంత అందచందంగా ఉన్నాడు. మరి ఏమి తిని పెరుగుతున్నాడో ఈ మహేష్ బాబు. అందుకనే నేను శాసనం చేస్తున్నాను. ఇది నా రాజశాసనం. ఈ రోజు నుంచి శ్రీమంతుడు సినిమా కొన్ని 100 సంవత్సరాలు మన మహిష్మతి రాజ్యంలో ప్రతి పౌరుడు చూసే విధంగా చూపించాలి. ఇదే నా శాసనం. మీరు కూడా చూసి ఆనందించండి శ్రీమంతుడు సినిమాని.